నమస్కారం మీకు తెలుసా ప్రధానమంత్రి జీవన జ్యోతి స్కీమ్ ఒకటి ఉంది అని దురదృష్టవశాత్తు ఏ కారణం వల్లైనా ఎవరైనా చనిపోయినట్లయితే ఆ చనిపోయిన వ్యక్తికి బ్యాంక్ అకౌంట్ ఉంటే అది ఆధార్ కార్డుకి లింక్ అప్ అయి ఉంటుంది కుటుంబ సభ్యులు చేయాల్సింది ఏంటి అంటే ఆ బ్యాంక్ అకౌంట్ లో మే 31 2020 నుంచి ఇప్పటి వరకు 330 రూపాయలు డెబిట్ అయ్యాయా అని చూద్దాం ఒకవేళ అలా అయినట్లయితే 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ని పొందడానికి కుటుంబ సభ్యులు అర్హులు బ్యాంక్ తో ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసుకుంటే 30 రోజుల లోపే ఈ డబ్బులు వాళ్ళ అకౌంట్ లోకి వచ్చేస్తాయి ఈ విషయాన్ని నాకు మా ఆడిటర్ వివేక్ గారు తెలియజెప్పడం జరిగింది ఇంకో 10 మందికి తెలియజెప్పాలనే ఈ వీడియోని తయారు చేశాను సో ధైర్యంగా ఉండండి బాధ్యతగా ఉండండి నమస్కారం నమస్కారం మీకు తెలుసా ప్రధానమంత్రి జీవన జ్యోతి స్కీమ్ ఒకటి ఉంది అని దురదృష్టవశాత్తు ఏ కారణం వల్లైనా ఎవరైనా చనిపోయినట్లయితే ఆ చనిపోయిన వ్యక్తికి బ్యాంక్ అకౌంట్ ఉంటే అది ఆధార్ కార్డుకి లింక్ అప్ అయి ఉంటుంది కుటుంబ సభ్యులు చేయాల్సింది ఏంటి అంటే ఆ బ్యాంక్ అకౌంట్ లో మే 31 2020 నుంచి ఇప్పటి వరకు 330 రూపాయలు డెబిట్ అయ్యాయా అని చూద్దాం ఒకవేళ అలా అయినట్లయితే 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ని పొందడానికి కుటుంబ సభ్యులు అర్హులు బ్యాంక్ తో ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసుకుంటే 30 రోజుల లోపే ఈ డబ్బులు వాళ్ళ అకౌంట్ లోకి వచ్చేస్తాయి ఈ విషయాన్ని నాకు మా ఆడిటర్ వివేక్ గారు తెలియజెప్పడం జరిగింది ఇంకో 10 మందికి తెలియజెప్పాలనే ఈ వీడియోని తయారు చేశాను సో ధైర్యంగా ఉండండి బాధ్యతగా ఉండండి నమస్కారం